అందరికీ నమస్తే దిస్ ఈస్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టుడేస్ టాపిక్ ఈజ్ వాట్ డూ హ్యాపీ పీపుల్ డూ సంతోషంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క రకమైన టిప్స్ ఫాలో అవుతుంటారు ఎవరికి అనుకూలంగా ఉండేవి ఎవరు ఎట్లా సంతోషంగా ఉంటారు అనే దాంట్లో కొన్ని అంశాలు ఫాలో కావడం అనేది ప్రతి హ్యాపీ పర్సన్ను కూడా చేస్తారు మరి హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతారు అని ఒక సిక్స్ టిప్స్ మనం ఈరోజు చూద్దాము హ్యాపీనెస్ హెల్త్ రెండు కూడా ఇంటర్లింక్డ్ మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటాం విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అని హెల్త్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటే హెల్త్ ఉంటుంది హ్యాపీనెస్ని మనము ఎట్లాగా పెంపొందించుకోగలము మన హ్యా మనం హ్యాపీగా ఉండడము మనలో ఉండే హ్యాపీనెస్ని ఇంకా ఎక్కువ చేసుకోవడము రెట్టింపు చేసుకోవడము ఎట్లా చేయగలము మనము హ్యాపీగా ఉంటే ఇతరులకి హ్యాపీనెస్ని పంచగలుగుతాము సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇగ్నోర్ అన్నెసరీ థింగ్స్ మనకి అనవసరమైన విషయాలు మనం పట్టించుకోకపోతే చాలా హ్యాపీగా ఉండగలము అనవసరమైన విషయాలంటే కామెంట్స్ కావచ్చు ఎవరో ఏదో కామెంట్ చేస్తారు ఆ కామెంట్ చేయడం మనకి సంబంధించిన విషయం కాదు దాన్ని పట్టించుకోకూడదు ఇతరుల కామెంట్స్ని మనం పట్టించుకోకూడదు మనము ఇతరులని కామెంట్ చేయకూడదు సో అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా గనక ఉంటే వాటిని ఎంత ఇగ్నోర్ గనక చేస్తే మనము అంత హ్యాపీగా ఉండగలము అని హ్యాపీ పీపుల్ ఫాలో అవుతూ ఉంటారు ఇగ్నోరింగ్ అన్నెసరీ థింగ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవసరమైన వాటిని మనం చేసుకోవడానికే మనకి ఈ కాలంలో టైం సరిపోవట్లేదు ఇంకా అనవసరమైన విషయాలు ఎందుకు ఎప్పుడు కూడా అనవసరమైన వ్యక్తుల గురించి కామెంట్ చేయద్దు అనవసరమైన విషయాలు పట్టించుకోవద్దు ఏ పరిస్థితి మనకు అనవసరమో దాన్ని గురించి మనము ఆలోచించకూడదు ఇతరుల కామెంట్స్ వినకూడదు మనము కామెంట్స్ చేయకూడదు ద సెకండ్ వన్ ఈజ్ ఎంజాయ్ స్మాల్ థింగ్స్ మనము హ్యాపీగా ఉండాలంటే ఎంతో పెద్ద పెద్ద విషయాల గురించి హ్యాపీనెస్ మనకి సాధించాలి అనుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం అత్యంత ఆనందాన్ని పొందవచ్చు తృప్తిగా ఉండాలి మనం తృప్తిగా కనుక్కున్నప్పుడు సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాము చాలా పర్ఫెక్ట్ హ్యాపీనెస్ అనేది మన దగ్గర ఉంటుంది మనం చిన్న చిన్న విషయాలు పిల్లలతో ఆడుకోవడం అనుకోండి గార్డెనింగ్ అనుకోండి పెట్స్ని కేర్ తీసుకోవడం అనుకోండి ఇవన్నీ కూడా చిన్న విషయాలు మనం ఎక్కువగా ఎంజాయ్ చేసే విషయాలు ఈ విషయాల్లో మనకి చాలా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది లాఫ్ మోర్ ఎక్కువ నవ్వాలి మనము ప్రతి దానికి కూడా ఎవరైనా కామెంట్ చేస్తే సీరియస్ అయిపోయి మొహం మార్చుకొని కూర్చోడము మూతి ముడుచుకొని కూర్చోవడము చేయకుండా ఆ జోక్ని మనం కూడా ఎంజాయ్ చేయగలగాలి ఇతరులు మన మీద వేసే జోక్ని మనం కూడా ఎంజాయ్ చేస్తే సిచ్యుయేషన్ అంతా కూడా లైట్ అయిపోతుంది మనం హ్యాపీగా ఉంటాం ఇతరులు కూడా హ్యాపీగా ఉంటారు అట్లా కాకుండా వాళ్ళు మన మీద వేసిన జోక్కి మనం బాధపడిపోతే అది ఒక పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది హ్యాపీనెస్ అనేది లెస్ అయిపోతుంది ఇట్లా ఉండడానికి మన మనసు ఎట్లాగా ఉండాలంటే ప్లెయిన్గా ఉండాలి ఎట్లాంటి భేషజం లేకుండా సింపుల్గా సామాన్యంగా ప్లెయిన్గా కనుక మన మనసుకు ఉంటే మన మనసులో ఎట్లాంటి కల్మషము కనుక లేకుండా ఉంటే ప్రతి చిన్న విషయాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయగలము హ్యాపీనెస్ ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది ద థర్డ్ వన్ ఈజ్ లర్న్ సంథింగ్ న్యూ డైలీ ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి కొత్త విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి బుక్స్ చదవాలా గూగుల్ ఓపెన్ చేసి మనకి నచ్చిన టాపిక్ చదవాలా డెఫినెట్లీ అది మాత్రమే కాదు సింపుల్గా కూడా మనము కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మనము మార్కెట్కి వెళ్తాము ఒక పర్సన్ని చూస్తాము మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు వాళ్ళ మాటల్ని అబ్జర్వ్ చేస్తాము మనకి తెలియని పాయింట్ ఏదో తప్పకుండా అక్కడ ఉంటుంది దాన్ని మనం నేర్చుకోగలగాలి అబ్జర్వేషన్ తోటి మనం చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాము దెన్ ప్రతి సిచ్యుయేషన్ నుంచి కూడా మనం కొంత నేర్చుకోవాలి ప్రతి పర్సన్ నుంచి కూడా నేర్చుకోగలిగి ఉండాలి ప్రతి పర్సన్ నుంచి ప్రతి సిచ్యుయేషన్ నుంచి మనం ఎట్లా నేర్చుకోవాలి కొంతమందిని చూస్తే ఎట్లా ఉండాలో మనకి అర్థమవుతుంది మనం ఆ రకంగా లేము ఆ రకంగా కనుక ఉంటే మనం చాలా హ్యాపీగా ఉండగలము అని ఉద్దేశం ఉంటుంది ఇంకొంతమందిని చూస్తే మనం ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండడం వలన హ్యాపీనెస్ మనకి దూరం అయిపోతుంది అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి నుంచి ప్రతి పరిస్థితి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది కొత్తగా నేర్చుకునే తప్పకుండా ఉంటుంది కొన్ని దరి పర్సన్స్ నుంచి కొన్ని సిచ్యుయేషన్ నుంచి ఎట్లా ఉండాలో మనం తెలుసుకుంటాము ఇంకొంతమంది పర్సన్స్ నుంచి ఇంకొంతమంది ఇంకొంత సిచ్యుయేషన్స్ నుంచి మనం ఎట్లా ఉండకూడదు అనే అంశాన్ని కూడా నేర్చుకుంటాము ఇట్లా ప్రతి ఒక్క విషయంలోంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటే విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ నో షోయింగ్ ఆఫ్ మనం గొప్పలు చెప్పుకోకూడదు మనం ఎంత గొప్ప చెప్తున్నామంటే అట్లా మనం సింపుల్గా లేము మనం భేషజాలకి వెళ్తున్నాము అని అర్థమవుతుంది అణిగి అణిగి ఉంటారు గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా అన్నీ వేసిన ఇస్తరి అణిగి మణిగే ఉంటుంది ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది అంటారు అట్లాగే అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎంతో ఉన్నతంగా హ్యాపీగా సింపుల్గా నలుగురితోటి కలిసిపోతూ ఉంటారు అట్లా కాకుండా భేషజాలు పోతూ మేము ఇంత గొప్ప అంత గొప్ప మాకు ఇంత సంపాదన ఉంది అంత ఆస్తి ఉంది మేము సొసైటీలో మంచి స్టేటస్ని కలిగి ఉన్నాము ఇట్లాంటి గొప్పలన్నీ పోయే వాళ్ళు హ్యాపీనెస్కి కొద్దిగా దూరం అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ గొప్పలు పోయినప్పుడు అవతల వాళ్ళ నుంచి మనం ఒక రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము మనము సొసైటీలో చాలా గొప్ప మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనం చాలా డిగ్నిఫైడ్ మన స్టేటస్ మన ప్రాపర్టీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మన మనసులో అనిపించినప్పుడు మనం ఇతరుల నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము వీ డిమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ వీ షుడ్ నెవర్ డిమాండ్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టు కమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ విత్ అవర్ సింప్లిసిటీ సింపుల్ వర్డ్స్ సింపుల్ బిహేవియర్ రెస్పెక్ట్ని ఎప్పుడు డిమాండ్ చేశామో అప్పుడు హ్యాపీనెస్ ఉండదు డిమాండ్ చేయడం అంటే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఇంత గొప్ప కాబట్టి నీ దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ రావాలి అనేది డిమాండింగ్ కమాండింగ్ రెస్పెక్ట్ అంటే మన సింప్లిసిటీ చూసి మన మంచితనం చూసి అత ఇతరులు మనకు ఇచ్చే రెస్పెక్ట్ వీ కమాండ్ అంటే వీ డిజర్వ్ దట్ రెస్పెక్ట్ అట్లాంటి రెస్పెక్ట్ని మనము కమాండ్ చేయాలంటే భేషజాలకు అసలు పోకూడదు గొప్ప గొప్పలు ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు ఎంతో ఉన్నతమైన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటారు ఈ విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ హెల్ప్ అదర్స్ హ్యాపీ పీపుల్ ఎప్పుడూ కూడా ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇతరులతోటి ఫ్రెండ్లీగా ఉంటారు ఇతరులతోటి కోఆపరేటివ్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారు చక్కగా అందరి సలహా తీసుకుంటారు సలహా ఇస్తూ ఉంటారు మరి ఈ హెల్ప్ అనేది ఎట్లా చేస్తాము ఇతరులు అడిగినప్పుడు మాత్రమే చేస్తామా నో హ్యాపీ పీపుల్ అబ్జర్వ్ ది థింగ్స్ పర్సన్స్ సిచ్యుయేషన్స్ పరిస్థితిని గమనించి ఇక్కడ మన హెల్ప్ అవసరము ఇక్కడ నేను హెల్ప్ చేయగలను అని సొంతంగా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇతరులు అడిగితే హెల్ప్ చేయడము చాలా మంచి పద్ధతి ఇతరులు అడగకపోయినా కూడా మనకి చేతనైనంత హెల్ప్ మనం కనుక చేస్తూ ఉంటే అది ఇంకా బెస్ట్ మెథడ్ సో హ్యాపీ పీపుల్ ఎప్పుడూ కూడా ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటారు గమనించి చేస్తూ ఉంటారు అడగకపోయినా చేస్తూ ఉంటారు పరిస్థితిని గమనించడం అనేది చాలా ముఖ్యము దాంతోటి హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది మనం హెల్ప్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు దాంతోటి మనము కూడా హ్యాపీగా ఉండగలుగుతాం ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ హ్యాపీ పీపుల్ టే టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే ఏ అంశాన్నైనా కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇతరులు ఏమన్నా కామెంట్ చేస్తే కూడా ఓకే దట్స్ గుడ్ నాలో ఈ లోపం ఉంది కాబట్టి కామెంట్ చేశారు ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అనుకుంటారు ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం అనేది మన హ్యాపీనెస్ని రెట్టింపు చేస్తుంది రెట్టింపు మూడొంతులు నాలుగంతులు ఎంతో ఎక్కువ చేస్తూ ఉంటుంది మనం ఎంత ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటామో మనకంత పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో మనం సిక్స్ టిప్స్ చూసాము హ్యాపీ పీపుల్ ఎట్లా ఉంటారు అనేది సిక్స్ టిప్స్ మనం చూసాము ఫస్ట్ వన్ ఈజ్ ఇగ్నోర్ అన్నెసెసరీ థింగ్స్ నో కామెంట్స్ డోంట్ లిజన్ టు కామెంట్స్ సెకండ్ వన్ ఈజ్ ఎంజాయ్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న విషయాలు కూడా ఎంజాయ్ చేయగలగాలి సాటిస్ఫైడ్గా ఉండాలి మనం చిన్న చిన్న వాటికి కూడా మనస్ఫూర్తిగా నవ్వగలిగి ఉండాలి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి థర్డ్ వన్ ఈజ్ లర్న్ డైలీ ప్రతిరోజు కూడా మనం చూసిన వ్యక్తి నుంచి మనం ఉన్న పరిస్థితి నుంచి ప్రతి దాంట్లోంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకోవాలి ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి ఎట్లా ఉండకూడదో కూడా నేర్చుకోగలిగి ఉండాలి ఫోర్త్ వన్ ఈజ్ నో షోయింగ్ ఆఫ్ గొప్పలు చెప్పుకోకూడదు గొప్ప మాటలు వినకూడదు ఎవరిని మనం ప్రైజ్ చేస్తుంటే కూడా పొగుడుతుంటే కూడా అది చాలా సాధారణమైన విషయంగా తీసుకోవాలి పొగడ్తలకి పొంగిపోయి మనం ఇంకా గొప్ప అని మనం చూపించుకోకూడదు ఫిఫ్త్ వన్ ఈజ్ హెల్ప్ అదర్స్ ఇతరులకి అడిగితే హెల్ప్ చేయడము అడగకపోయినా పరిస్థితిని గమనించి హెల్ప్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ ద లాస్ట్ వన్ ద ఫిఫ్త్ వన్ ద సిక్స్త్ వన్ ఈజ్ దట్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ ప్రతి అంశాన్ని కూడా మనం పాజిటివ్గా కనుక తీసుకుంటూ ఉంటే మన హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది తప్పకుండా రెట్టింపు అవుతుంది హోప్ ఆల్ ఆఫ్ యూ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ సిక్స్ టిప్స్ వెరీ వెరీ ఈజీ టిప్స్ హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్